Boy production number 9 lo he's performing one of beautiful characters and dan kosam ee press meet arrange chesam once story cheppagane hanu a character ever chese baaguntundi ane dan meeda almost 3 months and madhyalo ok sari I try to reach him chestara cheyara ani feel chesthe chala baaguntundi 100% no one can replace him in that character alanti a stylish can't reveal much but it's a very very stylish character ayina okkalle cheyagaladu ane feeling lo undi lucky ga hano velli literal ga oppinchi and ayina ippudu manam episode ki mundu vastunnaru we welcome Arjun garu in this very special role in our movie which he'll make a mark in the industry again and ayan ki roles kottu kada kani it's a good role for him definitely thank you correct ga 4 months back ee kada writing area lo unnapudu first strike ayini character ki Arjun garu endukante daniki kuda reason entante na childhood days ni chaala ekku action films baa chuse vanni naku ani dubbing chesina prathi cinema kuda naku lucky ga ee kadalo nenu kada raastu unnapudu main antagonist role indulo అంటే రెగ్యులర్ గా రెగ్యులర్ అని నేను మాట వాడకూడదేమో తప్పు ఎంత స్పెషల్ యాంటగనిస్ట్ అంటే ది స్టోరీ బిలాంగ్స్ టు యాంటగనిస్ట్ తనతో స్టార్ట్ అయ్యే కదా తన కథ ఒక టెరిఫిక్ రోల్ అంటే ఇది అర్జున్ గారు తప్పితే ఇంకెవరు అంటే కన్సూప్ మేరలో ఒక ఇన్ఫినిటీ డిస్టెన్స్ ఉంది ఈ క్యారెక్టర్ అర్జున్ గారు కాకపోతే ఇంకెవరు అనే క్వశ్చన్కి దానికి ఆన్సర్ లేదు సో అందరం ఆ 3 మంత్స్ స్ట్రగుల్ అంతా ఏంటంటే అర్జున్ గారికి వెళ్ళి ఇది చెప్తే చెప్పడమే పెద్ద టాస్క్ ఫస్ట్ అంటే ఈ ప్రపోజల్తో వెళ్ళటం చాలా చాలా స్ట్రగుల్ పడ్డాం అందరం ఇది ఎలా అడగాలి ఎలా ప్రజెంట్ చేయాలి ఫస్ట్ అని బట్ వన్ ఫైన్ డే ధైర్యం చేసి ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది రకరకాల దీని నుంచి సో సరే కలుద్దాం జాన్ 4th కలుద్దాం అన్నారు ఆ రోజు సచిన్ టెండూల్కర్ గారికి వరల్డ్ కప్ మళ్ళీ వచ్చినప్పుడు ఆయన ఫేస్లో ఎంత ఆనందం ఉందో ద సేమ్ ఫీలింగ్ విచ్ ఐ హ్యావ్ దట్ డే ఆయన ఎస్ ఐఎమ్ డూయింగ్ ఇట్ అనగానే నేను లిటరలీ ఐఎమ్ ఇన్ క్లౌడ్ 9 నేను చెప్పలేను కూడా కనీసం థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ దట్ డే ఈస్ వెరీ స్పెషల్ ఫర్ మీ యాజ్ ఐ సెడ్ ఈ రోల్ ఇప్పుడు నేను చెప్పింది ఏదైతే ఉందో ఈ రోల్ అర్జున్ గారు తప్పించి ఈ ఇంత స్టైలైజ్డ్ రోలు ఇంత స్టైలైజ్ దీంట్లో ఉన్న ఈ కథ ప్రకారం నేను చెప్పేది ఇంకా తిన్ను తప్పించి అర్జున్ గారు తప్పించి ఈ రోల్ ఇంకోటి చేయడానికి స్పేసే లేదు అసలు అంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు ఫైండ్ అన్ యాక్టర్ ఇన్ దట్ స్పేస్ ఎందుకంటే ఇన్ ఆల్ యాంగిల్స్ తిన్ను తిన్న తిన్న అడుగు సినిమా కథ అంతా మార్చేస్తుంది సినిమాలో తిన్న తిన్న ఒక మూవ్ సినిమా మొత్తం మార్చేస్తుంది ఇట్స్ లైక్ ఎ చెస్ అంత సూపర్ రోల్ అది నా ఫేవరెట్ యాంటగనిస్ట్ క్యారెక్టర్ ఇప్పటిదాకా నేను చూసిన వాటిలో కానీ రాసిన వాటిలో కానీ ఇది డెఫినెట్గా నా లైఫ్ టైం నాకు గుర్తుండే రోల్ నేను రాసిన వాటిల్లో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ పత్రికలందరికీ ప్రొడ్యూసర్ గోపి గారికి రామ్ గారికి అండ్ ఈ చిత్రం డైరెక్టర్ హను అండ్ ఆల్ ద యాక్టర్స్ అండ్ టెక్నీషియన్స్ ఆఫ్ దిస్ పిక్చర్ అందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారం డైరెక్టర్ మాట్లాడుతూ చెప్పారు నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నప్పుడు అది ఆయన చాలా ఎక్కువ చెప్పేశారు నా ఏజ్ తెలిసిపోతుంది సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇంకొక విషయం ఇట్ ఈస్ నాట్ దట్ ఏదో చాలా కష్టపడి నన్ను మీట్ చేసి వాళ్ళు కథ చెప్పడం అది అదేం లేదు వీఆర్ యాక్టర్స్ యాక్టర్స్కి ఏంటంటే దే షుడ్ గెట్ ఎక్సైటెడ్ ఎక్సైట్మెంట్ ఎక్కడ దొరుకుతుంది మంచి రోల్ మంచి స్కోప్ ఉండే ఒక రోల్ యాక్ట్ చేయగలిగే క్యారెక్టర్స్ దొరికితే అంతకన్నా ఒక ఎక్సైట్మెంట్ అనేది పెద్దగా ఉండదు ప్రాబ్లీ మన ఫోన్ నెంబర్స్ దొరకలేదు అలాగే కొంచెం కష్టం అయ్యి వచ్చే తప్ప ఇంకేం లేదు ఇట్స్ నథింగ్ వెరీ బిగ్ ఎనీ నైస్ ఎక్సైటింగ్ రోల్ ఒక యాక్టర్గా యూనో మాకు కూడా ఎవ్రీ మూవీ ఇట్ ఈస్ లైక్ లర్నింగ్ ప్రాసెస్ నేను ఆల్మోస్ట్ ఐఎమ్ లైక్ ఎ డైనోసర్ 30 ఇయర్స్ పైన అయిపోయింది సినిమాకి వచ్చి
So, but still, every role, you know, teaches me a lesson. Any artist ka alage. And this story which I chepparu naaku. And I want to tell you, I've been gifted with something called opportunities in life. Almost ippudu 2 months lo 25 stories nenu vinuntanu Kannada, Telugu, Tamil, ilaga. I choose this. I've got that, you know, choice naaku oka gift ga vachindi. But ye cinema kuda cheyaledu nene oppukoledu ee oka 2 months lo. It's not that oppukoledu anedi adu oka goppa vishayam ga nenu cheppaledu, but excite avaledu. And why I accepted this movie is really I got excited. Ee character, it's like ee character nu cheppalante it's the height of sophistication, the height of intelligence, and the height of crookedness. Correct, sir? So, ఇది ఓకే యాక్ట్ చేయడానికి జరగదు అలాగా. You have to really do a homework for this, which excites me. నార్మల్గా ఒక హీరో సాంగ్స్ ఫైట్ ఇదంతా చాలా చేస్తాను ఆల్రెడీ. ఇట్స్ లైక్ ఆల్మోస్ట్ మోర్ దెన్ 150 ఫిల్మ్స్ అయిపోయింది. సో ఇంక మీద చేసేది షుడ్ బి సంథింగ్ యూనో మెమరబుల్ అని. అండ్ 100% దిస్ విల్ బి వెరీ వెరీ డిఫరెంట్ యాజ్ ఎ మూవీ. కథ కూడా విన్నాను ఫుల్. యాజ్ ఎ మూవీ ఇట్ విల్ బి వెరీ డిఫరెంట్ మూవీ. అండ్ ఫర్ మీ ఇట్ విల్ బి ఇప్పుడు ఒకే ఒక్కడో జెంటిల్మెన్ ఇలాంటి సినిమాలో ఎలాగ ఒక గుర్తింపు వచ్చిందో ఈ సినిమాలో నా క్యారెక్టర్ ఎలా వస్తుందని నేను అనుకుంటున్నాను. అండ్ ఆల్ క్రెడిట్ గోస్ టు ది డైరెక్టర్ అండ్ వాట్ హీ హస్ కన్సీవ్డ్. ఒక నా క్యారెక్టర్ చాలా బాగా కన్సీవ్ చేసి చాలా సఫిస్టికేటెడ్ ప్రజెంటేషన్ అని చెప్పారు. ఆయన చెప్పినంత అలాగే మనకి ఇఫ్ యూ కెన్ సీ ఆన్ ద సిల్వర్ స్క్రీన్ స్కై ఇస్ ద లిమిట్. అండ్ అగైన్ ఐ విష్ ద ప్రొడ్యూసర్స్ వాళ్ళు చాలా చాలా పెద్ద పిక్చర్స్ తీసిన ప్రొడ్యూసర్స్ అండ్ ఐమ్ వెరీ హ్యాపీ టు బీ ద పార్ట్ ఆఫ్ దిస్ ప్రొడక్షన్ హౌస్. అండ్ ఈ చిత్రంలో యాక్ట్ చేస్తున్న ఆర్టిస్ట్ అందరికి టెక్నీషియన్ అందరికి నా అగైన్ మై విషెస్. అండ్ వి ఆల్ యాజ్ అ టీమ్ వి విల్ గివ్ ఎ వండర్ఫుల్ మూవీ. ఇట్స్ ఎ ప్రామిస్. థ్యాంక్ యూ సో మచ్. రండి సంక్రాంతి శుభాకాంక్షలు. 14th Hills ఎంటర్టైన్మెంట్లో ప్రొడక్షన్ నెంబర్ 9గా నితిన్ హీరోగా, మేఘా ఆకాష్ హీరోయిన్గా జాన్ 6న షూటింగ్ స్టార్ట్ చేసామండి. ఇప్పుడు మళ్ళీ రేపు నుంచి కంటిన్యూస్గా స్కెడ్యూల్ ఉంది. జాన్ ఫిబ్రవరిలో ఇక్కడ చేసుకుని మార్చ్ ఏప్రిల్ మే 60 డేస్ అమెరికాలో షూటింగ్ ఉంటుంది. దాంతో షూటింగ్ అయిపోతుంది మొత్తం. ఇప్పుడు అంటే ఈ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టామంటే అర్జున్ గారు చేస్తే చాలా బాగుంటుంది అని అనుకున్నది. ఆయన కూడా మేము ఎలా ఎక్సైట్ అయ్యాం ఆయన కూడా అంతే ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యి ఈ క్యారెక్టర్ చేస్తున్నందుకు మాకు ఆనందంగా ఉండి అది అందరితో షేర్ చేసుకోవాలని ప్రెస్ మీట్ పెట్టాం. ఇప్పుడు ఇంతకేదో స్పెషల్ క్యారెక్టర్ అన్నారు, హను ఏమో యాంటగానిస్ట్ అన్నాడు. మన తెలుగులో మాట్లాడుకుందాం, విలన్ క్యారెక్టర్ చేస్తున్నారు ఆయన. సో ఈ క్యారెక్టర్ని ఆయన అంత ఎక్సైటింగ్గా ఫీల్ అయ్యి ఒప్పుకున్నందుకు ధన్యవాదాలు తెలుపుతూ థ్యాంక్ యూ సో మచ్. మ్యూజిక్ మణి శర్మ గారండి. జీవితం చాలామందికి వరం. కొంతమందికి శాపం, కానీ నాకు ఓ యుద్ధం ఓ యుద్ధం. యుద్ధం అంటే ఎదురుగా ఉన్న శత్రువుతో కాదు, ఎక్కడున్నాడో తెలియని శత్రువుతో.